బీట్రూట్ కోకోనట్ మిల్క్ పన్నీర్ కర్రీ. యాక్చువల్గా బీట్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, సో చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది అండ్ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నావు కాబట్టి సూపర్ కాంబినేషన్ యాక్చువల్గా. సో చూద్దాం ఎలా తయారు చేస్తావు. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, చక్కగా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నావు. కోకోనట్ ఆయిల్ అండ్ కోకోనట్ మిల్క్ కూడా. వావ్, అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు బీట్రూట్ అండ్ కోకోనట్ మిల్క్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంటుంది అండ్ యాడ్ ఆన్ పన్నీర్ కూడా కాబట్టి ఎక్సలెంట్ ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్సే బట్ వెరీ హెల్దీ అండ్ టేస్టీ అని తెలిసిపోతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేశాను. సో ఫస్ట్ టైం వేయబోతుంది. ఫస్ట్ కోకోనట్ ఆయిల్. అండ్ యూజువల్లీ ఎప్పుడైనా కొబ్బరి పాలు యూస్ చేస్తున్నాము అన్నప్పుడు ఇలాగా కొబ్బరి నూనె కూడా వేస్తే ఇంకొంచెం యాడ్ ఆన్ ఫ్లేవర్ అవుతుంది కదా. ఓకే, కొద్దిగా వేడెక్కింది. సో నెక్స్ట్ వెల్లుల్లి. తర్వాత అల్లము. మనం కావాలంటే కర్రీ కాబట్టి చాలా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడచ్చు, బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ ఫార్మ్స్ యూస్ చేస్తే టేస్ట్ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. సో అన్నీ ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ పచ్చిమిర్చి తురుము. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయలు. కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసేసుకున్నాము, సో దట్ మంచిగా వేగిపోతాయి. సో కొంచెం సాల్ట్. సో వెజ్ వాళ్ళకి మెయిన్లీ ప్రోటీన్ సోర్స్ అంటే పన్నీరే అనమాట. సో అది కాకుండా మిగతా ఏమైనా ఉందా? పన్నీర్ ఉంది, సోయా ఉంది, రాజ్మా ఉంది, చోలే ఉంది, టోఫో ఉంది. సో చాలా ఉన్నాయి, బట్ ఎక్కువగా మనం ఇదే యూస్ చేస్తూ ఉంటాం. పన్నీర్ ఎందుకు యూస్ చేస్తామంటే ఇది మిల్క్ ప్రోడక్ట్ కూడా కదా, సో ఎక్కువ కాల్షియం అబ్జర్ప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ పన్నీర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. సో నెక్స్ట్ బీట్రూట్. బీట్రూట్ వేసావు, సో మరి నెక్స్ట్ ఇంకా మనం మసాలాస్ వేసేసుకుందాము ఒక స్పూన్. సో దట్ చక్కగా బీట్రూట్కి మొత్తం పడతాయి మసాలాలన్నీ. కొంచెం పసుపు. కొంచెం కారం. ధనియాల పొడి. ఆ తర్వాత జీలకర్ర పౌడర్. అండ్ యాక్చువల్గా ఎస్పెషలీ ఈ కర్రీకి కొంచెం స్పైసీనెస్ ఎక్కువే అవుతుంది, ఎందుకంటే బీట్రూట్ స్వీట్ ఉంటుంది, కోకోనట్ మిల్క్ కూడా యూస్ చేస్తున్నాం పన్నీర్ కాబట్టి. కొంచెం స్పైసీనెస్గా ఉంటే మంచిగా ఉంటుంది. సో స్పైసెస్ వేసుకున్నాము. సో నెక్స్ట్. సో కర్రీ అన్నాం కాబట్టి గ్రేవీ కావాలి కదా, సో కొంచెం వాటర్ పోసేసుకొని ఇదంతా కూడా బాయిల్ చేసేద్దాం. ఓకే, చక్కగా బాయిల్ అయిపోయింది. బీట్రూట్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఎస్, సో నెక్స్ట్ మన కొబ్బరి పాలు. ఓకే, ఓకే, తర్వాత పన్నీర్. చక్కగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. ఎలాగో పన్నీర్ కొంచెం త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఆయన ఫ్లేవర్స్ కూడా కొంచెం పట్టాలి. ఒక 1 or 2 minutes అలా బాయిల్ చేస్తే అయిపోతుంది కదా. సో కాంబినేషన్స్ యూస్ చేయడం వల్ల, అంటే ఇలా పన్నీర్ బీట్రూట్ తీసుకోవడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి కదా. సో ఒక్కటే సింగిల్ ఇంగ్రీడియంట్ తీసుకుంటుంటారు అలాంటి వాళ్ళకి మరి ఏం చెప్తావు? సో సింగిల్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ ఏం చేస్తారంటే ఒకసారి పప్పు, ఒకటి డ్రై కర్రీ అని చెప్పేసి, ఒకటి వెట్ కర్రీ అని చెప్పేసి అలా కుక్ చేస్తూ ఉంటారు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరిగిపోతాయి. యా, ఆప్షన్స్ పెరిగిపోతాయి అండ్ టైం ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా ఇలా కాంబినేషన్స్లో చేస్తే ఏంటి అంటే సింగిల్ రెసిపీలో మనకు టైం కూడా ఎక్కువగా పట్టదు, సో అండ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే,
సో వావ్ మన కర్రీ కూడా ఈ కైండ్ ఆఫ్ పైన ఒక లేయర్ వస్తే అయిపోయినట్టు కదా ఆల్మోస్ట్. సో ఇంకా సర్వ్ చేసేసుకుందాం. మరి సర్వ్ చేసేసి ఓకే లాసియా కర్రీ రెడీ అయిపోయింది. వావ్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు ఒక కప్పు, బీట్రూట్ ముక్కలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి 2, తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు అరకప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్. పన్నీర్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక వెల్లుల్లి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, బీట్రూట్ ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక కొబ్బరి పాలు, పన్నీర్ ముక్కలు వేసి కాసేపు ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ బీట్రూట్ కోకోనట్ మిల్క్ కర్రీ రెడీ.